హాయ్ అండి, నమస్తే. నేను మీ రూపాని. ఈరోజు మనం కరివేపాకు కారపొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది. మరెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం. ముందుగా 2 కప్పులు కరివేపాకు తీసుకోవాలి. యాక్చువల్గా ఈ వీడియో నిన్ననే చేయాల్సిందండి, నాకు కొంచెం కుదరలేదు. సో ఈరోజు చేస్తున్నాను కాబట్టి మీకు అక్కడక్కడ కొంచెం ఎండిపోయినట్టు కనిపిస్తుంది, కానీ కారపొడి కాబట్టి పర్వాలేదు, ఎండిపోయినా కానీ కారపొడి చేసుకోవచ్చు. తర్వాత 15 ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ మెంతులు, 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు, 2 స్పూన్లు జీలకర్ర, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 3 స్పూన్లు ధనియాలు తీసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ధనియాలు, జీలకర్ర వేసుకొని ఈ రెండింటిని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. తర్వాత దీంట్లో ఎండుమిర్చి కూడా వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలి. దీంట్లో మెంతులు కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ బాగా దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత దీంట్లో కరివేపాకు వేసేసుకోవాలి. కరివేపాకు వేసిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్ మీద పెట్టుకొని క్రిస్పీగా వేయించుకోవాలండి. ఇక్కడ కొంచెం టైం పడుతుంది కాబట్టి జాగ్రత్తగా పేషెన్సీతో వేయించుకోండి. కరివేపాకు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వెల్లుల్లి రెబ్బ, చింతపండు వేసేసుకొని వీటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. కరివేపాకుని ఇలా క్రిస్పీగా వేయించుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగ్గ ఉప్పు వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకొని ఆరిన తర్వాత ఎయిర్ టైట్ జార్లో తీసుకుంటే గుమగుమలాడే కరివేపాకు కారపొడి రెడీ అయిపోతుంది. మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.